స్వప్న ఫలం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో చనిపోయిన వారు కలలో కనిపిస్తే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిండు మనసుతో నా ఛానల్ ని ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇంకా నా ఛానల్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్తే చనిపోయిన వారు కలలో కనిపిస్తే శుభ సూచకము శవము కలలో కనిపించినట్లయితే మంచి జరగబోతుంది అని అర్థం ఆత్మ రూపంలో కనిపించినట్లయితే ఏదైనా బాధలు ఉంటే బయట పడతారు అని అర్థం కాష్టం చేస్తున్నట్లు బాడీ మీద పడి ఏడుస్తున్నట్లు గనక మన కలలో కనిపిస్తే మంచి రోజులు ముందున్నాయి మీకు ఏవైనా బాధలు ఉంటే త్వరలోనే బయట పడతారని అర్థం చనిపోయిన వారు బ్రతికి ఉన్నట్టుగా మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు ఏదైనా ఇస్తున్నట్టుగా మనతో తిరుగుతున్నట్టుగా గనక మన కలలో కనిపిస్తే వాళ్ళు చేయాలనుకున్న పని చేయకుండా చనిపోతే మనతో చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం చెప్పాలనుకున్న విషయాలు అర్ధంతరంగా ఆగిపోయినట్లయితే ఆ పనులు ఏంటో మనతో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారని అర్థం ఆస్తి అంతస్తులు లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా విషయాలు అర్ధంతరంగా ఆగిపోయి ఉంటే వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం కలగనేవారు తానే చనిపోయినట్లు గనక మన కలలో కనిపిస్తే నిజంగా జరగవలసిన విషయం మీరు చేసుకున్న పుణ్యాల వలన స్వప్న రూపంలో అనుభవించినట్టు లెక్క గండం తొలగినట్టు అర్థం చేసుకోవాలి తాను చనిపోయి బ్రతికినట్టు గనక మన కలలో కనిపిస్తే అంతా ముగిసిపోయిందని అనుకోకండి నిరాశ చెందకండి మంచి రోజులు ముందున్నాయని అర్థం ప్రయత్నం చేస్తే మీకు జయం కలుగుతుందని అర్థం చనిపోయిన వారు గాని శవం గాని అది ఎప్పుడు జరిగినా సరే వారు మన కలలో కనిపిస్తే శుభ మంచి సంకేతము చనిపోయినవారు రోగులకు గనక కనిపిస్తే త్వరలోనే కోలుకుంటారని అర్థం చనిపోయినవారు వ్యాపారులకు గనక కలలో కనిపిస్తే వారి వ్యాపారాలలో లాభాలు గడిస్తారు చనిపోయిన వారు ఏ వయసు వారికి కనిపించినా అనేక సమస్యలను అధిగమిస్తారని అర్థం చనిపోయిన వ్యక్తులు ఏడుస్తున్నట్టు గనక మన కలలో కనిపిస్తే ఇప్పుడు మీకున్న సమస్యలకు ఒక పరిష్కారం ఏర్పడబోతుందని అర్థం కొంచెం బాధలు మాత్రం ఎదుర్కోవలసి వస్తుందని ఈ కళకు అర్థం శవం కలలో కనిపిస్తే లయకారకుడు ఆ శివుడు కాబట్టి ఆ శివుడి అనుగ్రహం వల్ల మనకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం మీరు మోస్తున్నట్టు గనక మీ కలలో కనిపిస్తే మీరు తెలిసో తెలియకో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుందని లెక్క చనిపోయిన బంధువులు గనక కలలో కనిపిస్తే జరగబోయే సంక్షోభం గురించి ఆ శివుడు హెచ్చరిస్తున్నాడని అర్థం చనిపోయిన కుటుంబ సభ్యులు గనక కలలో కనిపిస్తే ఆత్మ శాంతించలేదు కాబట్టి ఏదైనా పరిష్కారం చెయ్యమని కోరుతున్నట్టు లెక్క చనిపోయిన వ్యక్తులు బ్రతికి ఉన్నట్టు దారుణమైన పరిస్థితిలో ఉన్నట్టు గనక మన కలలో కనిపిస్తే ఆత్మ శాంతించలేదని వాళ్ళ ఆత్మ ఇంకా మన చుట్టూ తిరుగుతుందని వారికి ఏదైనా శాంతి చేయించడం వల్ల వారి ఆత్మను శాంతింప చేయవచ్చును చనిపోయిన బంధువుని కలలో మీరు కలిసినట్టు గనక మీ కలలో కనిపిస్తే త్వరలో మీరు శుభవార్త వింటారని అర్థం చనిపోయిన వ్యక్తులు సంతోషంగా మీ కలలో గనక కనిపిస్తే వారు మీ పనుల వల్ల సంతోషపడుతున్నట్లు అన్ని పనులలో మీకు సహకరిస్తారని అర్థం చనిపోయిన తల్లిదండ్రులు మన కలలో కనిపిస్తే విజయం సాధిస్తారు ఆ రోజు లక్ష్మీదేవి కరుణించడము డబ్బులు రావడము ఏ పని చేసినా కలిసి రావడము మన మీద వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి కలల్లో వచ్చి దీవించడము అనుగ్రహించడము చేస్తారు ఏ రంగంలోనైనా ఎదుగుదల ఉంటుంది బ్రతికున్న వ్యక్తులు కలలో చనిపోయినట్లు గనక కనిపిస్తే కలలో వచ్చిన వారికి ఆయువృద్ధి జరగాల్సిన చెడు అనారోగ్యము యాక్సిడెంట్ పేదరికము కలలో జరిగిపోయింది పాపాల నివృత్తి కలిగి శుభాలు కలుగుతాయి జాతక దోషాలు తొలగిపోతాయి చనిపోయిన వారు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మరో మంచి కళతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ యోగి శ్రీనివాస్ నమస్తే